అదొక చిన్న గ్రామం. బీడి కార్మికురాలైన లక్ష్మి కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషించే దుర్గయ్య దంపతులకు ప్రశాంతి శ్రవణ్ సందీప్ అనే సంతానం. ముగ్గురికి ఒకేసారి పోలీసు ఉద్యోగాలు రావటం ఆ కుటుంబానికి అవధుల్లేని సంతోషాన్ని మిగిల్చింది. గ్రామస్తులు, యువజన సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు వారికి అభినందిస్తున్నారు. నిజాంపేట మండలం నందిగామ గ్రామానికి చెందిన దుర్గయ్య లక్ష్మిలకు ముగ్గురు కుమారులు. గురువారం నాడు వెలువడిన పోలీసు ఉద్యోగాల్లో అన్నదమ్ములు పోలీసు ఉద్యోగాలు సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మధ్య తరగతి కుటుంబమైన ఆ కుటుంబంలో ఒకేసారి ముగ్గురికి ఉద్యోగం రావడం ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మధ్యతరగతి కుటుంబమైన ఆ కుటుంబంలో పిల్లల చదువులకు ఎంత ఇబ్బంది అయినా భరిస్తూ చదివించడం, ఒకేసారి ముగ్గురికి ఉద్యోగాలు రావటం ఆ తల్లిదండ్రుల శ్రమ ఫలించింది. దీంతో గ్రామంలోని ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తల్లి లక్ష్మి మాట్లాడుతూ, ఒకేసారి అన్నతమ్ములకు ఉద్యోగాలు రావటం చాలా ఆనందంగా ఉందని, ఎంతో కష్టపడి చదివించినా చదువుకు ప్రతిఫలం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. నా పేరు ప్రశాంత్. మా తల్లిదండ్రులు సంగు దుర్గయ్య, సంగు లక్ష్మి గారు. మేము ముగ్గురు అన్నదమ్ములు సొంతం. మేము గత సంవత్సరం కూడా పోలీస్ నోటిఫికేషన్ కు ప్రిపేర్ అయ్యాము, కానీ ఒక్క మార్క్ తేడాతో ఉద్యోగం సాధించలేకపోయాము. కానీ వెనుక కాకుండా ఈసారి ముగ్గురం, మా ఇద్దరితో పాటు మా చిన్న సోదరుడు అయిన సందీప్ కూడా మాతో పాటు ఉంటూనే ప్రిపేర్ అయ్యాడు. తన ఫస్ట్ అటెంప్ట్ లోనే ఉద్యోగం సాధించాడు. దీంతో మా తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. మా మామలు కూడా మాకు ఆర్థికంగా చాలా సపోర్ట్ చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మేము మా ప్రయత్నాన్ని మాత్రం విడవలేక ఉద్యోగం సాధించాం.